ఏళ్ల తరబడి మంచు ఏర్పడి తర్వాత అది కరగడం వల్ల బలహీనపడిన రాతి ప్రాంతం కారణంగా ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచు చర్యలు విరిగిపడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు ఫలితంగానే ఆకస్మిక వరదలు విరుచుకుపడి ఉంటాయని పేర్కొంటున్నారు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశీలనలో ఈ మేరకు వెల్లడైంది అటు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై రెండుకి చేరింది గల్లంతైన నూట డెబ్బై ఒక్క మంది ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సహాయక బృందాలకు మంగళవారం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి జల విద్యుత్ కేంద్రానికి చెందిన సొరంగంలో చిక్కుకున్న ముప్పై మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి వంతెన కొట్టుకుపోవడం వల్ల బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన పదమూడు గ్రామాల వారికి నిత్యావసరాలను హెలికాప్టర్ల ద్వారా పంపిస్తున్నారు ఉత్తరాఖండ్ సీఎం సింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు జో జోషిమట్లోని ఐటీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు